అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన అమ్మవారికి చేసే మహోత్కృష్టమైన ఆరాధనే అథర్వ భద్రకాళీ తంత్రం. ఈ యాగం వలన మానవులకు ఇహలోకంలోనే కాక పరలోకమందు సుఖ సౌఖ్యాలు లభిస్తాయి. మానవులకు కలిగే దుఃఖములకు గల కారణాలు ఎన్నైనా వాటిని కపిల మహర్షుల వారు మూడు రకాలుగా విభజించారు. అందులో మొదటిది ఆది దైవకం, అంటే మనం పూర్వజన్మలో చేసుకున్న పాపముల యొక్క కర్మఫలాలను గ్రహదేవతల స్థాన మూలకంగా కలిగేవి. మన ప్రమేయం లేకుండానే ఆపదలకు గురవ్వడం, ప్రకృతి విపత్తులలో ఇరుక్కుపోవడం వంటివి. ఇక రెండవది ఆది భౌతికం, ఇతరుల వలన మనకు కలిగే హాని, దాని వలన కలిగే దుఃఖం, నమ్మక ద్రోహం, వంచన, నరదృష్టి, దుష్టశక్తులు, ప్రేతాత్మల వలన కలిగే ఇబ్బందులు. వంశంలో ఎవరైనా అకాల మరణం పొందినా, వారి ఆత్మకు సరిగా శాంతి కర్మలు చేయించకపోయినా, మన వలన తెలిసో తెలియకో ఎవరికైనా ప్రాణహాని కలిగినా ఆ ప్రేతాత్మలు వదలవు. అలాగే నాలుగు కోడళ్లలో దిష్టి తీసి పాడేసిన వాటిని తెలియక తొక్కడమో, వాటిని దాటడమో వంటివి చేయడం వలన వారి పీడ మన మీద పడడం ఖాయం. ఇక మూడవ దుఃఖం ఆధ్యాత్మికం, మనం ప్రేమించిన వారు లేదా మనల్ని ప్రేమించేవారు మనకు దూరం అవ్వడం, దాని వలన కలిగే బాధ వర్ణనాతీతం. పైన చెప్పిన అన్ని బాధల కన్నా ఇది అతీతమైనది. మనస్సు బాధతో కొండంత బరువు మోస్తున్నట్లుగా ఉంటుంది. వీటిని మెడికల్ సైన్స్లో సైకోసొమాటిక్, అంటే మానసిక వ్యాధులని, ప్రస్తుత సమాజంలో 10లో 9 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని, మానసిక క్షోభకు గురవుతున్నారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన శత్రువులో లేక మన కర్మఫలమో ఈ బాధలన్నిటికీ మూల కారణం అని మనం గ్రహించాలి. ఇలాంటి సమస్యలు కలికాలంలో మానవులు ఎదుర్కొంటారని ముందుగానే పసిగట్టిన మన మహర్షులు పై దుఃఖాలన్నిటికీ ఒకే ఒక శాశ్వత పరిష్కార మార్గాన్ని తెలియజేశారు. అధర్వణ వేదంలో శ్రీవిద్యారహస్యంలో దాగి ఉన్న వరీవస్య రహస్యంలోని అధర్వ భద్రకాళీ తంత్రం అనే మహాయాగం. ఈ యాగాన్ని నిర్వర్తించే విధానాన్ని నిగూఢంగా నిక్షిప్తంగా ఇచ్చట తెలియజేశారు. ఈ తంత్ర విధానం తెలిసిన వారు చాలా అరుదుగా ఉంటారు. వేద, వేదాంగ, వేదాంత, పురాణ ఇతిహాసముల యందు పట్టుండి జ్యోతిష్య శాస్త్రాన్ని, కుండలిని యోగశక్తిని, తంత్ర విద్యలను క్షుణ్ణంగా అభ్యసించిన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు స్వయంగా ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాగం చేయటం వలన మానవులకు దుఃఖముల నుండి విముక్తి లభిస్తుంది. అన్నింటా విజయం మీ వైపే మొగ్గు చూపుతుంది. సమస్త సిరి సంపదలు మీకు కలుగుతాయి. సంతాన భాగ్యం లేని వారికి తప్పక సంతానమవుతుంది. శత్రు బాధలు, ఈతి బాధలు తొలగిపోతాయి. అయితే ఈ యాగాన్ని నిర్వహించడం ఏమంత సాధారణమైన విషయం కాదు. మీ జాతకానికి లేదా మీ సాముద్రిక లక్షణాలను ఆధారంగా చేసుకుని మీకు కలిసొచ్చే ముహూర్తాన్ని జోషిగారే స్వయంగా నిర్ణయిస్తారు. జోషిగారు ఇంతకు మునుపు చేసిన యాగములలో అమ్మవారు తానున్నానని వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. దానికి ప్రత్యక్ష నిదర్శనాలు ఇవిగో చూడండి. అభిషేక పాత్రలో ఓంకారనాథం, యాగశాలలో దర్శనమిచ్చిన ఆది ప్రణవరూపం, పాలల్లో కార్తీక పౌర్ణమి రోజున దర్శనమిచ్చిన అగస్య మహర్షి, హంసవాహనంపై కూర్చున్న సరస్వతీదేవి దర్శనం, మురళీకృష్ణుడిగా శ్రీ మహావిష్ణువుని అవతారం, మహాగణపతి దర్శనం, దేవదేవుడైన మహాశివుని దర్శనం మహామృత్యుంజయ యాగంలో, వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో చేసిన చండీ యాగంలో దర్శనమిచ్చిన ఆది పరాశక్తి, దుర్గా శతచండీ యాగంలో దర్శనమిచ్చిన అపర దుర్గాదేవి. మరి మీరు మీ సమస్యల ఊబిలో నుండి బయటపడాలనుకుంటే వెంటనే జోషి గారిని సంప్రదించండి. మీ సమస్యల పరిష్కారం కాకపోతే మీ డబ్బు వాపస్. ఇది మాకు అమ్మవారిపై ఉన్న అపూర్వ నమ్మకం. మీరు నమ్మకంతో రండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.